తాళరేవు మండలం ఉప్పంగల పంచాయతీ తంగేడు పంపు గ్రామంలో కొలువయ్యున్న శ్రీశ్రీ నేరుళ్లమ్మ తల్లి నూతన ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో చివరి రోజు అమ్మవారికి కుటుంబ సమేతంగా గ్రామస్తులంతా నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఉత్సవాల సందర్భంగా గరగ నృత్యాలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు కాజా సూర్యనారాయణ, కాజా చిన్నికృష్ణ, పంపన సూరిబాబు, మేడిశెట్టి సుబ్బారావు మాట్లాడారు. ఆలయ నిర్మాణానికి దయగల దాతలు అందరూ సహాయం అందించేందుకు ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మేడిశెట్టి లక్ష్మణస్వామి, కాజా బాలరాజు, మేడిశెట్టి చిదంబరస్వామి, కాజా సూర్యనారాయణ, కాజా వాసు, సిద్ధబాబు, శ్రీనివాస్ రెడ్డి, అన్నవరం, మేడిశెట్టి రాధాకృష్ణ, గ్రామస్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయ్యా, మరి మన తలరు మండలం ఉప్పంగల గ్రామంలో తంగిడి పంపు గ్రామంలో నూతనముగా ఎన్నో ఏళ్ళ నుంచి శ్రీ శ్రీ నేరెళ్ళమ్మవారి పునాతన ఆలయ నిర్మాణం మరి ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది కావున మరి భక్తులందరూ కూడా తనకు చూసిన సహాయం అందరూ కూడా విరాళంగా ఇచ్చారు కావున మరి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా ఎవరైనా దాతలు ఉంటే మరి మన ఆలయమునకు మాకు సహకారం, కమిటీ వారికి సహకారం చేస్తారని మరి తంగిడి పంపు గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ విధంగా ఈ టీవీ ఛానల్కు విన్నవించుకోవడం జరిగింది. ముందుగా స్కై విజన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. తాళరే మండలంలో ఉప్పంగల గ్రామ పంచాయతీ తంగిడి పంపు గ్రామంలో ఈ నెల 2వ తారీఖు నుండి ఈరోజు అనగా 8వ తారీఖు వరకు గ్రామదేవత ఉత్సవాలు అతి గణనీయంగా జరిగినాయి. గ్రామదేవత నూతన నిర్మాణ ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవమునకు మరియు గుడి నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలందరూ మరియు గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకా మరి ఇంకా ఇవ్వాల్సిన దాతలు, విరాళాలు ఇవ్వాల్సిన దాతలు ఎవరన్నా ఉంటే ఇవ్వాల్సిందిగా మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి తాళరేవు మండలం ఉప్పంగల గ్రామ పంచాయతీ తంగేడు గుంపు గ్రామంలో మరి నూతనంగా పునఃప్రతిష్ఠించినటువంటి శ్రీ నేరెళ్ళమ్మ తల్లి అమ్మవారి ఆలయ నిర్మాణానికి మరి విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు, గ్రామ పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారాలు. మా కమిటీ తరఫున మరి మా యొక్క ఆలయ నిర్మాణం మరి ఇంకా పూర్తిగా అన్నందున
తంగేడు పంపు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలకు మరియు ఇతర దాతలకు ముఖ్యమైనటువంటి మా యొక్క విన్నపం ఏంటంటే, మా యొక్క ఆలయ నిర్మాణం పనులు పూర్తి కావటం ఎవరైనా సరే దాతృత్వంతో మరి సహకరించగలరని కోరి ప్రార్థిస్తున్నాను.